పరం శాంతి. బాప అంటున్నారు, మధురమైన పిల్లలు, బాప మీకు చదివించిన విద్య, చెప్పినటువంటి భిన్న భిన్న అభ్యాసాలనుసారంగా మీరు పురుషార్థం చేస్తూ స్వయం పైన అటెన్షన్ పెట్టుకోండి. మాటి మాటికి మీ యొక్క సీట్లో సెట్ గండి, అనగా అప్పుడప్పుడు లైట్ స్వరూపంలో, అప్పుడప్పుడు మైట్ స్వరూపంలో, ఆది అనాది బేహద్ స్వరూపంలో ఉంటూ నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్ మైట్ హౌస్ ఫరిస్తా రూపంలో ఎంతెంతగా మీరు ధారణ చేస్తూ అటెన్షన్ పెట్టుకొని అభ్యాసం చేస్తూ ఉంటారో అంతంతగా మీ ప్రత్యక్షత ప్రారంభం అవుతుంది. చూడండి, ఒక దేవాలయాన్ని కట్టాలి అనుకున్నప్పుడు ముందు దేవాలయంని పూర్తి చేసి దేవతామూర్తిని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. అప్పుడే భక్తులు దర్శనం చేసుకునుటకు వస్తారు. అక్కడ ఏ ఒక్క భక్తుడి యొక్క కోరిక పూర్తి అయితే దేవాలయం ప్రసిద్ధి చెందుతుంది. ఆ దేవాలయం, ఆ దేవుడి పేరు ప్రసిద్ధి చెందుతుంది. మరి ఇక్కడ మీరు మీ దేహమనే దేవాలయాన్ని, పరమాత్మ స్వరూపాన్ని అన్నీ ఒకేసారి చేసేస్తూ ఉన్నారు. దివ్య మంగళ స్వరూపంగా పరంపరం పరమాత్మగా కూర్చొని మీరు అందరికీ సాక్షాత్కారం అయ్యేదే ఉంది. మీరు ఇప్పుడు అన్నిటి ప్రభావాల నుండి ముక్తులై తమ సీట్లో సెట్ అయితే మీ ప్రత్యక్షత కార్యక్రమం ప్రారంభం అవుతుంది. బాప్ గుప్తంగా ఉండి అన్నీ చేయిస్తూ ఉంటారు. కరణ్ కరావన్ హార్. బాప్ పిల్లలను ప్రత్యక్షం చేస్తారు, పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేయాలి. మీరు బేహద్ పరంపరం పరమాత్మలుగా ప్రత్యక్షం అయితే బాప్ బేహద్కే బేహద్ పరబ్రహ్మ పరమేశ్వరుడుగా పరంజ్యోతి స్వరూపుడుగా అందరికీ సాక్షాత్కరిస్తారు. ఇప్పుడు మీరు ఇచ్చా మాత్రం అవిద్య స్థితిలో ఉంటే సంపన్నతను సంతృప్తిని స్వయం అనుభవం చేసుకుంటారు. అప్పుడు నో క్వశ్చన్స్ నో కంప్లైంట్స్, ఒకే ఒక సంకల్పం, ఒక్క సెకండులోనే ఒకే స్వరూపంలో ఉండేటువంటి మీరు దాతలుగా అయ్యి సర్వులకు కళ్యాణం చేయగలుగుతారు. కనుక పిల్లలు, మీరు నిశ్చింతగా ఉండి మీ పైన 100% అటెన్షన్ పెట్టుకొని బాపు చెప్పినట్లు మీరు పురుషార్థం చేస్తూ ఉంటే తప్పకుండా పరివర్తన అనేది జరుగుతుంది. ఈ పరివర్తన మీకు తెలియకుండానే జరిగిపోతుంది. ఆ మిగిలి ఉన్న ప్రాసెస్ చాలా పరివర్తన అయిపోయింది. ఇక మిగిలి ఉన్న ఆ పర్సంటేజ్ అకస్మాత్తుగా పరివర్తన అయిపోతుంది. చూడండి పిల్లలు, ఏ పని అయినా ముందు స్లోగానే స్టార్ట్ అవుతుంది.
పూర్తి అయ్యే సమయం ఫినిషింగ్ ఒక్క సెకండ్లో అయిపోతుంది. అనగా అకస్మాత్తుగా అద్భుతంగా జరుగుతుంది. అది జరిగినట్లు కూడా మీకు తెలియదు, ఎందుకంటే పరివర్తన అనేది కనిపించేంత స్థూలం కాదు, ఇది కనిపించనంత అతి సూక్ష్మమైన కార్యం. అందరికీ కనిపించదు, మీ అనుభవం ద్వారానే, మీ స్థితి ద్వారానే అందరూ తెలుసుకుంటారు. కాబట్టి నిశ్చింతగా ఉండండి, బాబ్ పైన భరోసా పెట్టుకోండి. అచ్చా, పరంశాంతి, పరంశాంతి, పరంశాంతి. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే, పరంశాంతి.